welcome to YOYO TV. తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల సినీ సిరివెన్నెల ఆమె. నిన్నటి తరం కుర్రకారును తన వైపు తిప్పుకున్న వెండితెర హాసిని. ఆమె మరెవరో కాదు సుహాసిని. సినిమా ప్రేమికులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేని పేరు సుహాసిని. ఎప్పటికప్పుడు తన వైపు దూసుకొచ్చిన ఛాలెంజ్ విసిరే పాత్రలను స్వీకరించి తానేంటో నిరూపించుకున్న ఓ అమోఘమైన అభినేత్రి. ఏ పాత్రలోనైనా జీవించగల సామర్థ్యం ఆమె సొంతం. ఈ చిరునవ్వుల సుహాసిని గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని చెన్నై సుహాసిని జన్మస్థలం. ప్రముఖ సినిమా నటుడు చారుహాసన్ కుమార్తె సుహాసిని. చారుహాసన్ ఎన్నో సినిమాల్లో నటుడిగా రాణించారు. బాబాయ్ కమల్ హాసన్ తండ్రి చారుహాసన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సుహాసిని సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. సినిమా వాతావరణం ఇంట్లో ఉంటే ఎవరికైనా అతి తేలికగా సినిమాలపై ఆసక్తి పెరగటం సహజమే. సినిమా వాతావరణంలో పెరిగిన వారు ఖచ్చితంగా ముఖంపై మేకప్ వేసుకోవాలని తహతహలాడటం కూడా సర్వసాధారణమైన విషయం. కానీ సుహాసిని మాత్రం కెమెరా అసిస్టెంట్గా కెరియర్ని మొదలుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయమని చెప్పొచ్చు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రఫర్గా పనిచేసిన అశోక్ కుమార్ దగ్గర అసిస్టెంట్గా సుహాసిని తన సినిమా కెరియర్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసే ముందు ఎంతోమంది ప్రముఖ తారలకు మేకప్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత నెంజతైకిల్లతే అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేశారు ఈ అభినేత్రి. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాలో నటించారు. హిందీలోనూ సుహాసిని ఓ చిత్రంలో నటించటం విశేషం. కన్నడ స్టార్ విష్ణువర్ధన్ సుహాసిని జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. బంధన, సుప్రభాత, స్కూల్ మాస్టర్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకుల్ని అలరించింది. కన్నడ సినిమా పరిశ్రమలో విష్ణువర్ధన్ సుహాసిని జంట వన్ ఆఫ్ ది బెస్ట్ పేరుగా గుర్తింపు పొందటం విశేషం. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా సుహాసిని తన సత్తా చాటుకున్నారు. కొన్ని క్లిష్టమైన పాత్రలు పోషించారు. తన నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. శోభన్ బాబు సరసన మహారాజులు నటించి వీక్షకులకు కంటతడి తెప్పించారు. భానుచందర్కు జోడీగా ముక్కుపుడుకలో డీగ్లామర్ రోల్ పోషించి నటన పట్ల తన ఇష్టాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అప్పటి అగ్రనటులందరితో హీరోయిన్గా నటించారు. సుహాసిని పేరు చెప్పగానే ఎన్నో చిత్రాలు కళ్ళ ముందు కదలాడతాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలోని మంగమ్మ గారి మనవడు, జంధ్యాల దర్శకత్వంలోని ముద్దుల మనవరాలు సినిమాల్లో బహుముఖ ప్రజ్ఞశాలికి భానుమతికి దీటుగా నటించి మెప్పించారు. స్వాతి సినిమా సుహాసిని కెరియర్లో మెచ్చుతున్న కానీ చెప్పొచ్చు. చంటబాయ్ సినిమాలో హాస్యరసాన్ని పోషించారు. సుహాసిని చిత్రాల్లో స్రవంతి, ఆఖరి పోరాటం, మంచు పల్లకి, కొత్త జీవితాలు, మనిషికో చరిత్ర, జస్టిస్ చక్రవర్తి, ఛాలెంజ్, కిరాతకుడు, ఆరాధన, సంసారం ఒక చదరంగం, పుణ్య దంపతులు, పున్నమి చంద్రుడు, శుభలగ్నం, అక్కమొగుడు, మరణ మృదంగం లాంటి సినిమాలెన్నో విజయకేతనాల ఎగరేశాయి. అలాగే పెళ్లి పందిరి, ఊయల, రాజకుమారుడు, అమ్మ చెప్పింది, దొంగరాముడు, అండ్పాటి, నువ్వు నాకు నచ్చావు, రాఖీ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించారు. చిన్న పాత్ర, పెద్ద పాత్ర అన్న తేడా లేకుండా అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని కెరియర్ని విజయపదంలో నడిపించుకున్నారు సుహాసిని. గ్లామర్ పాత్రలో సైతం రాణించారు. సుహాసిని అంటే కేవలం ఓ నటి మాత్రమే కాదు, సుహాసినికి సినిమా దర్శకత్వం చేసిన అనుభవం కూడా ఉంది. 1996లో ఇందిరా సినిమా దర్శకత్వ బాధ్యతలను సుహాసిని తన భుజాలపై మోశారు. ఈ చిత్రానికి సుహాసిని స్క్రీన్ ప్లే కూడా సమకూర్చటం విశేషం. తిరుడా తిరుడా, రావణమ్మ ఇరువారు చిత్రాలకు మాటల రచయితగా కూడా పనిచేశారు సుహాసిని. మద్రాస్ టాకీస్ నిర్మాణ సంస్థ బాధ్యతల్ని చూసుకుంటూనే ఇక ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో వివాహమైంది. 1988లో మణిరత్నం సుహాసిని మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరికి నందన్ అనే కుమారుడు ఉన్నారు. భాషాభేదం అన్న తేడాలు లేకుండా తన నటనతో అభిమానులని మెప్పించిన సుహాసిని అనేక పురస్కారాలు వరించాయి. తెలుగు సినిమాల విషయానికొస్తే స్వాతి సినిమాకి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు సుహాసిని. అలాగే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావు సినిమాకి ఉత్తమ సహాయ నటిగా మరో నందిని సంపాదించుకున్నారు ఈ మల్టీ టాలెంటెడ్ నటి. నంజైతే కిలతే సినిమాకు ఉత్తమ నటిగా, ఇందిరా సినిమాకు పురస్కారాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు. ఇంకా సుహాసిని ఖాతాలో ఎన్నో కేరళ ప్రభుత్వ పురస్కారాలు, సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్, నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఎన్నో ఉన్నాయి. తాను ఓ నాస్తికురాలని సుహాసిని చెప్తారు. దేవుడు, ప్రార్థన, దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి నాకు, నా కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వమని అడగటమా ఇష్టమా ఆమెకి లేదంటారు. వెండితెరపైనే కాకుండా బులితెరపైన కూడా సుహాసిని ప్రతిభ చూపించారు. సుహాసిని మణిరత్నమ్మ ఓ టాక్ షో నిర్వహించారు. ఈ షో ద్వారా ప్రముఖ సినిమా సెలబ్రిటీలైన రాధిక, ఖుష్బు, భాగ్యరాజ, మాధవన్, రోజా తదితరులను ఇంటర్వ్యూ చేశారు. తనదైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న సుహాసిని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు.